అదో అందమైన అబ్బాయి బొమ్మ కలర్ఫుల్ డ్రెస్సింగ్ తో చూడముచ్చటగా ఉంది. పిల్లల చేతుల్లో ముద్దుగా ఒదిగిపోతుంది. కానీ ఇప్పుడు ఆ బొమ్మ పోలీస్ కస్టడీలో ఉంది. బొమ్మ ఏంటి, పోలీస్ కస్టడీలో ఉండడం ఏంటి అనుకుంటున్నారా? విశాఖ నడిబొట్టులో పడగ విప్పిన మూఢనమ్మకానికి ఇదో ఉదాహరణ. ఓ బొమ్మ క్షుద్ర పూజలు విశాఖలో కలకలం రేపాయి. భార్యాభర్తలపై స్థానికులు దాడి చేయటం ఉద్రిక్తతకు తెరలేపింది. ఎన్ఏడి జంక్షన్ వద్ద జరిగిన సంఘటన పోలీసులపై తిరగబడే వరకు వెళ్ళింది. ఎన్ఏడి గణేష్ నగర్లో శ్రీనివాసరావు లక్ష్మి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ అబ్బాయి బొమ్మను వీళ్లు తీసుకొచ్చారు. రోజు అందంగా తయారు చేసి వెరైటీ వెరైటీ బట్టలతో అలంకరిస్తూ వస్తున్నారు. అయితే ఈ బొమ్మ రోజుకో ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో క్షుద్ర పూజల అనుమానాలకు తెరలేచింది. ఇటీవల కాలనీలో మరణాలకు ఈ బొమ్మే కారణమని, చేతబడి చేయటం వల్లే ఇదంతా జరుగుతోందని అనుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబంపై దాడి చేశారు. ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతున్న విశాఖలో క్షుద్ర పూజల అనుమానం పడగవిప్పడం ఉద్రిక్తతకు దారితీసింది. భార్యాభర్తలపై దాడికి ప్రయత్నించిన 14 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై స్థానికులు రాళ్లు విసిరారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని ఎయిర్పోర్టు స్టేషన్కు తరలించారు పోలీసులు. అయితే ఈ బొమ్మతో క్షుద్ర పూజలు చేస్తున్నామనే వాదనలో నిజం లేదనంటున్నారు బాధితులు. తమకు పిల్లలు లేకపోవడంతో భగవంతుణ్ణే నమ్ముకున్నామని, కలలో కనిపించిన దైవం పిల్లాడి బొమ్మను తెచ్చుకోమని చెప్పడంతోనే ఇలా చేస్తున్నామన్నది శ్రీనివాసరావు దంపతుల మాట. లేకపోతే 30 రోజులకి నేను చేయను కదండి. ఇవి ఎండుగో తెలుసు సార్, ఇదిగో సార్ ఎండు మొలతాడండి. నా పిల్లలు అంటే చిన్నోడులాగా నేను చూసుకొని నా షాప్ పేరు కూడా వెంకటని పెట్టుకున్నాను. నాదంతా ఏడుకొండల వాడదేనండి, భగవంతుడే తోడాను. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు సార్. అయితే ఆ దంపతులను కఠినంగా శిక్షించాలని స్థానికులు పట్టుబట్టడంతో ఇద్దరితో పాటు బొమ్మను కూడా స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో క్షుద్ర పూజల పేరుతో దంపతులపై దాడి ఆశ్చర్యం కలిగింది. ఓవైపు నగరం అభివృద్ధిలో దూసుకుపోతుంటే నడిబొడ్డున ఇలా జరగటం దేనికి సంకేతం?